Dama? నెక్స్ట్ డ్రెస్ వచ్చి మంచి నావిబుల్ కలర్ కాంబినేషన్ కి మంచి ఒక కాపస్ దిగచ్చి క్రీపర్ పార్ట్ అంతా ఏంటంటే మనకు ఒక యాంటిక్ షేప్ ఆఫ్ జెరీ అనేది ఇక్కడ హైలైట్ చేసుకున్నాం నెక్ అనేది మనం ఒక మంచి కాలర్ నెక్ అనేది హైలైట్ చేసుకున్నాం కాలర్ నెక్ కూడా మనకి బెనారస్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది హైలైట్ కావాల్సి ఉంటుంది మనకి టూ సైడ్స్ అనేది కంప్లీట్ గా మనకు ఒక ప్యాచ్ వర్క్ అనేది అటాచ్ అయ్యిందండి కంప్లీట్ గా స్టోన్స్ తో మనకి జర్దోసి వర్క్ లీఫ్ పార్ట్ లాగా ఎలివేట్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ బంచ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం మిడిల్ కూడా అంత హైలైట్ గా మనకు గోల్డెన్ కాంబినేషన్స్ తో మనకు బటన్స్ అనేది హైలైట్ చేసుకోవాలి బట్ ఎక్కువ పార్ట్ నుంచి కింద మనకు దామన్ పార్ట్ వరకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఒకే సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఎలివేట్ అవుతుంది హెవీ డిజైన్ డిజైనర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు సంగీత్ పార్టీస్ కానీ రిసెప్షన్ వైస్ కానీ లేకపోతే మనకు ఒక పార్టీలో డిఫరెంట్ లుకింగ్ కనిపించడం కోసం ఇలాంటి డ్రెస్సెస్ అనేది చాలా ప్రిఫరబుల్ గా ఉంటుంది ఎందుకు మనకు కలిసి చూడండి కొంచెం డిస్టెన్స్ తీసుకొని మనం ఇక్కడ మనం ఇలా దామన్ పార్ట్ కింద అంతా మనం ఇలా హెవీగా తీసుకుంటాం సో కంప్లీట్ బ్లూ మీద మనకి యాంటిక్ స్టైల్ ఆఫ్ జెరీతో హైలైట్ చేసుకుంటాం మొత్తం ఇంతే హెవీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఉంటుంది బ్యాక్ అనేది ఒక పార్ట్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే మనకు బ్యాక్ అంతా మనకు పార్ట్ టైప్ మనకు బ్యాక్ అనేది హై లైట్ కావాలి టూ ప్యాచెస్ కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా హైలైట్ చేస్తారు దీనికి ఏంటంటే మనం డ్రెస్ అంతా హెవీ ఉంది కాబట్టి మనం బాటమ్ కానీ సేమ్ సెల్ఫ్ కలర్ అంటే కాంట్రాస్ట్ వచ్చే విధంగా అంటే బ్యాక్ గ్రౌండ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం దుప్పటా కూడా మనకి ఇట్లా నెట్టేటో తీసుకొని గోల్డ్ అటాచ్ చేస్తూ హైలైట్ కాస్తుంది ఓకే ఎన్ ఈ డ్రెస్ కాస్ట్ దీన్ని కాస్ట్ ఓన్లీ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ ఓకే ఇంత హెవీగా డ్రెస్ కాస్ట్ మనకి ఓన్లీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్